ఎవరి గోల వారిది అన్నట్టుంది. ఒక పక్క కరోనా గురించి ప్రాణాలుంటే చాలు అని చెప్పి అరచేత్తో పెట్టుకుని తిరుగుతుంటే బయటికి రాకుండా ఇళ్లకే పరిమితం అవుతున్నారు చాలా మంది. ఇంకా అత్యవసరాలకి నిత్యావసరాలకి బయటకు వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుని వస్తున్నారు. అయితే మరో పక్క మందు బాబులు, వాళ్ళకి అత్యవసరం నిత్యావసరం రెండు మందే, వాళ్ళకి ఇంకేం అవసరం లేదు, మందు ఉంటే చాలు. ఇప్పుడు ఎందుకు వైన్ షాపులు క్లోజ్ చేశారన్నారు, కొంతమంది వైన్ షాపులు దాడులు చేస్తున్నారు, కొంతమంది వైన్ షాపుల్లో దొంగతనాలు చేస్తున్నారు రకరకాల. అంటే ఒక పక్క కరోనా గురించి వాళ్ళకి ఏమాత్రం భయం లేదు, కరోనా వస్తుందేమో అని ఆలోచన కొంచెం కూడా లేదు, వాళ్ళకి కావాల్సింది మందు మందు మందు. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 12,70,000 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి. అలాగే అందులో 69,464 మంది మృతి చెందారు అనేది ఇప్పటి వరకు ఉన్న అంచనా ప్రపంచ వ్యాప్తంగా. అలాగే మన దేశంలో కూడా రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతుంది కరోనా. మొత్తం నేను ఇందాక ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, ఇప్పటి వరకు దేశంలో 4,289 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ లాక్డౌన్ వల్ల కొంతమంది అక్రమ మద్యం వ్యాపారులకు ఈ లాక్డౌన్ అనేది ఒక స్వర్గధామంగా మారింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఒక క్వార్టర్ సీసాపై 50 నుంచి 100 రూపాయలు అదనంగా తీసుకుని అమ్మేవారు, ఇప్పుడు అమ్ముతున్న రేట్లు చూస్తుంటే నిజంగా కళ్ళు తిరిగి తాక ముందు కింద పడిపోతారనమాట. అయినా సరే మాకు కావాలి అంటున్నారు మందు బాబులు. ఈ లాక్డౌన్ సమయంలో అత్యంత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది మందు బాబులే కాబట్టి, సాధారణ రోజుల్లో ప్రతినిత్యం మందు తాగి మత్తులో ఊగే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అది అవసరం కాబట్టి ఒక క్వార్టర్ బాటిల్ దొరికితే చాలు ఎంతైనా ఇస్తామంటున్నారు. చీప్ లిక్కర్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్లాక్ లో మందు అమ్ముతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఆ బ్లాక్ లో కూడా ఎలా అమ్ముతున్నారు అంటే చీప్ లిక్కర్ క్వార్టర్ సగటున 150 రూపాయలు ఉంటే ఇప్పుడు దాన్ని 700కి అమ్ముతున్నారు. ఒకవేళ క్వార్టర్ కొంచెం 250 రూపాయలు విలువ చేసే మంచి బ్రాండ్ ఏదైనా ఉంటే అది 1,000 రూపాయలు, అంటే ఎన్ని రెట్లు, 3 రెట్లు అనమాట. దాన్ని ఎలా అనాలి, 300%, 250 ఇది 1,000 రూపాయలు అంటే ఇలాగా. అయినా సరే మేము మాకు రెడీ, మేము కొనేస్తే తాగేస్తామనే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఆ క్వార్టర్ని బట్టుకెళ్ళి ప్రసాదంలా కొంచెం కొంచెం తాగి ఏదో చేసుకుంటున్నారు మొత్తం మీద. అయితే ఈ మందు అంతా బయటకు ఎలా వస్తుందిరా, ఆల్రెడీ మద్యం షాపులు క్లోజ్ చేశారు కదా అని మీరు అనుకోవచ్చు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక మద్యం ఎక్సైజ్ సీఏనే అరెస్ట్ చేశారు ఏకంగా, అతను అక్రమంగా మందు తరలిస్తుంటే. అలా ఏదో రకంగా మందు బయటకు తెచ్చేసి బ్లాక్ లో అమ్మేసుకునే ఈ బ్లాక్ మార్కెట్ దారులు ఎక్కువైపోయారు. ఈ లాక్డౌన్ పేరుతో వాళ్ళు అక్రమంగా సంపాదించేస్తున్నారు. ఇప్పుడు క్వార్టర్ చేసా 1,000 రూపాయలకు అమ్మడం అంటే ఆసామాషి వ్యవహారం కాదు. దీన్ని కూడా నియంత్రించే పని ప్రభుత్వం చేయాలి ఖచ్చితంగా. ఈ లాక్డౌన్ త్వరగా ఎత్తేస్తే వాళ్ళకి మద్యం దొరికితే బాధలు ఏముండవు. అప్పటి వరకు అసలే ఒక పక్క డబ్బులు లేవు, ఉద్యోగాలు లేక ఇంట్లో కూర్చుని ఆర్థిక పరిస్థితి అత్యంత మాత్రంగా ఉందనుకున్న టైంలో క్వార్టర్ బాటిల్ కూడా 1,000 రూపాయలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారంటే మరి ఇంకా మందు కోసం వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది అర్థం చేసుకోవాలి. మరి దీని మీద ఏమన్నా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందా, ఒక పక్క కరోనా నియంత్రించడానికి ఇంత తండాలు పడుతుంటే దీని మీద దృష్టి పెట్టే పరిస్థితి ఉండదు. కాకపోతే మరి ప్రజలే ఆలోచించుకోవాలి విజ్ఞత్తో, ఈ 4 రోజులు తాగబోతే ఏమవుద్ది అని. ఇంకా మరీ బానిసలు అయిపోయి వాళ్ళు పిచ్చెక్కిపోయి ఇప్పుడు హైదరాబాద్ పిచ్చి ఆసుపత్రిలో క్యూలు కడుతున్నారంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది దాన్ని బట్టి అర్థం అవుద్ది. చూద్దాం ఈ పిచ్చి పిచ్చి ఇంకా ఆలోచనలు ఒక రకంగా ఇదే వాళ్ళకి, ఈ అక్రమంగా బ్లాక్లు అమ్ముకునే వాళ్ళకి ఇదే ఒక ఛాన్స్గా మారుతుంది కాబట్టి ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.